హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్ వరల్డ్. నేను ఈరోజు ఈ వీడియోలో అలోవెరాని ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ దాని యూజెస్ ఏంటో చెప్పాలనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ అలోవెరా తీసుకోండి. దానిపైన ఉన్న లేయర్ని మనం రిమూవ్ చేసేద్దాం. చూడండి, పైన ఉన్న జెల్ ను మాత్రమే మనం కట్ చేద్దాం. అలా కట్ చేసిన జెల్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. అలోవెరా అనేది మనకి మల్టీపర్పస్ గా యూజ్ అవుతుంది. ఇది మన స్కిన్ కి, హెయిర్ కి, ఫేస్ కి చాలా యూజ్ అవుతుంది. అలోవెరా జెల్ లో కొంచెం పసుపు వేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ చాలా గ్లోగా అవుతుంది. అలోవెరా హెయిర్ కి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి. మీరు అది చూడాలనుకుంటే పైన ఉన్న బ్యానర్ ని టచ్ చేయండి. అలోవెరాలో విటమిన్ B12, విటమిన్ సి అండ్ ఈ ఉంటుంది. అది మన స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ అలోవెరా అనేది మనం హెయిర్ కి, ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. అలోవెరా జెల్ మనం అలోవెరా జ్యూస్ గా కూడా చేసుకోవచ్చు. ఈ జెల్ ని మనం బ్లెండ్ చేసుకుంటే చాలు. చూడండి, అలోవెరా జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ ని మనం ఫ్రీజర్ లో పెట్టి కొంత టైం తర్వాత తీసుకుందాం. చూడండి, అలోవెరా ఐస్ క్యూబ్స్, వీటిని మనం నేరుగా మన ఫేస్ పై అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకుంటే మనం ఫేస్ పై అలోవెరా అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా ఐస్ ఫేషియల్ కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.